అయితే ఇప్పుడు ఒకసారి కడుపులో గర్భాశయంలో గడ్డలు ఏర్పడిన తర్వాత అంటే ఎటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుందంటారు? ఎప్పుడైతే ఈ గర్భాశయంలో కణుతులు రావడం, సిస్ట్ అరవై కణుతులు అని తెలుగులో ఉండడం, సిస్ట్ అని అంటాం, ఓవరిన్ సిస్ట్, సిస్ట్ ఎలా అంటే ఓవరిన్స్ ఉంటాయి గర్భాశయానికి కణుతులు ఏర్పడవచ్చు, లేదా ఓవరిన్స్ ఓవరీస్ లోపులో రావచ్చు, లేదా పైలోపియన్ సిస్ట్లని అన్ని డివైడెడ్గా ఉంటాయి అన్నమాట. పైలోపియన్ ట్యూబ్స్లో కూడా రావచ్చు సిస్ట్లు, లేదా గర్భాశయ ముఖద్వారంలో రావచ్చు, గర్భాశయం లోపల రావచ్చు, లేదా ఓవరీస్లో కూడా రావచ్చు. ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ అంగాలు అన్నమాట. ఓవరీస్ అంటే సో సంతాన ఫర్టిలిటీ కోసం తయారయ్యేటువంటి ఎగ్స్ అక్కడ తయారవుతూ ఉంటాయి. వైరస్ యూట్రస్ గర్భాశయంలో గర్భధారణ కోసం ఉండేటటువంటి గది అనుకోవచ్చు మామూలు భాషలు చెప్పాలి, అక్కడ కూడా సిస్ట్లు ఏర్పడే అవకాశం ఉంది. అలాగే ఫైలోపియన్ ట్యూబ్స్, వైరస్ ఫ్రమ్ రూట్ టు దేర్, ఫైలోపియన్ ట్యూబ్స్ నుంచి మనకి జీవకణాలు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అట్ ద టైమ్ ఆఫ్ మెన్సిస్ టైంలో కూడా బ్లీడ్ ఏదైతే ఉందో ఫైలోపియన్ ట్యూబ్స్ ద్వారా యూట్రస్ నుంచి అవుట్ బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఫైలోపియన్ ట్యూబ్స్లో కూడా సిస్ట్లు ఏర్పడే అవకాశం ఉంది, ఎక్కడైనా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఓకే, అయితే ఇప్పుడు ఒకసారి ఈ గడ్డలు అనేవి అంటే ఎంత సైజ్, కొన్ని చిన్న ఉంటాయి కొన్ని పెద్దగా ఉంటాయి, అంటే అవి ఏమన్నా మందుల ద్వారా కరిగించవచ్చు అంటారా, లేకపోతే సపరేట్ ఉన్న ట్రీట్మెంట్ ఉంటుందంటారా? ఇప్పుడు ఎప్పుడైతే ఈ ఫైలోపియన్ ట్యూబ్స్లో గడ్డలు కట్టడం రావడం కానీ ఒక్కోసారి బ్లీడ్ సరిగ్గా అవక ఋతు సమయంలో సరైన సమయానికి సరైన విధంగా బ్లీడ్ అవ్వకపోవడం, అంటే సాధారణ స్త్రీలు మహిళకు లెక్కేసినట్లయితే 3 నుంచి 5 రోజుల వరకు సాధారణంగా ఋతుచక్ర సమయంలో బ్లీడ్ కనబడుతుంది, రక్తస్రావం కనిపిస్తుంది, కనపడాలి కూడా. అలా కాక ఒకరోజు కనబడడం లేదా 2-3 నెలలకు ఒకసారి రావడం, ఇలాంటి అసంబద్ధ లక్షణాలు కనిపిస్తాయి అన్నమాట. అలాంటప్పుడు అలా అది కాకుండా కడుపులో విపరీతమైన నొప్పి రావడం, నడుములో విపరీతమైన నొప్పి రావడం ఇలాంటివి సంభవిస్తుంటాయి. దాంతోపాటుగా వామిటింగ్ సెన్సేషన్స్ ఉంటాయి. ఇది గర్భాశయంలో కంతులు గడ్డలు వచ్చిన పరిస్థితుల్లో, గర్భకుహరంలో ఎక్కడైనా అవ్వచ్చు, బయలుఫిన్ ట్యూబ్లో అవ్వచ్చు, గర్భాశయంలో అవ్వచ్చు, ఇంకా ఓవరీస్లో అవ్వచ్చు, ఎక్కడైనప్పటికీ అబ్డామిన్ లోయర్ అబ్డామిన్ ప్రాంతంలో నొప్పి వస్తుంది. ఇంకా అది కాక ఆల్టర్నేట్గా అసంబద్ధంగా ఋతుచక్రం కనబడుతుంది, నెల నెలకు 28 డేస్కి రావాల్సిన ఋతు సమయం అసంబద్ధంగా ఒకసారి 2 రోజులు ముందు 4 రోజులు వెనక ఒక్కొక్కసారి 1 మంత్ 1.5 మంత్ లేట్గా రావడం ఇలాంటివి సంభవిస్తుంటాయి. ఆ విధంగా దాంతోపాటుగా మళ్ళీ ఎక్కువ అత్యధికంగా బ్లీడ్ రావడం అనేది కూడా సంభవిస్తుంది. ఒక్కొక్క సందర్భంలో బ్లీడింగ్ ఎక్కువ రావడం, అంటే రక్తస్రావం అత్యధికంగా రావడం, ఇది మెయిన్గా హార్మోన్స్ డెఫిషియన్సీ అనుకోవచ్చా? పూర్తిగా హార్మోన్స్ డెఫిషియన్సీ వల్లనే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇందాక చెప్పుకున్నట్టుగా మనం ఈ ఆహార నియమాలు సరిగ్గా పాటించకపోవడం, వీటన్నిటి వల్ల హార్మోన్స్ దెబ్బతింటాయి. హార్మోన్స్ లెవెల్స్ ఎప్పుడైతే దెబ్బతింటాయో దానివల్ల ఇవన్నీ పరిణామాలు చోటు చేసుకుంటాయి. గడ్డలు రావడం గర్భాశయంలో, లేదా యూట్రస్లో గడ్డలు రావడం, గర్భకుహరంలో గడ్డలు రావడం, సిస్ట్లు రావడం, పాలిసిస్టిన్ సిస్ట్, ఓవరిన్ సిస్ట్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. ఇలా రకరకాలుగా కణతలు గడ్డలు వచ్చి రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే అలక్ష్యం చేస్తే, చూడకుండా ఉన్నట్లయితే, ఏదోలే కడుపు నొప్పి వస్తుంది, ఎక్కువ అవుతుంది, రక్తస్రావం అవుతుంది, గోళీలు తెచ్చి వేసుకుంటారు. ఈ రోజుల్లో పెయిన్ కిల్లర్ ఇమీడియట్గా వాడుతూ ఉంటారు. నొప్పి కడుపు నొప్పి వస్తుంది అంటే పెయిన్ కిల్లర్ వేసుకోవడం, అదే బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది అంటే హాస్పిటల్కి వెళ్ళి, ఇప్పుడు నా విడేసి హాస్పిటల్కి వెళ్ళాలి అంటే పెద్ద ప్రహాసనం జనాలకి, నార్మల్ ప్రజలకి, ఏంటి ముందు అప్పాయింట్మెంట్ తీసుకోవాలి, తీసుకున్నాక డాక్టర్ ఎదుర్కొతే ఈ సమస్య అంటే ఆ సమస్య చూడరు వాళ్ళు, అసలు అనడానికి వీల్లేదు, ఏదేదో పరీక్షలు అన్నీ చేసేసి ఆ తర్వాత వాళ్ళకి ట్రీట్మెంట్కి వచ్చేటప్పటికి 2 రోజులు పడుతుంది. వాళ్ళకి అప్పటికున్న సమస్య తగ్గవచ్చు పెరగవచ్చు, 2 అవ్వచ్చు. తగ్గితే పర్లేదు, పెరిగితే ప్రమాదానికి దారితీస్తుంది అలా అనమాట. కాబట్టి ఏంటి ఇక్కడ ముఖ్యంగా ఆలోచించి వాళ్ళు ఏం చేస్తారు, ఇదంతా కష్టమే పడుతాడు, బ్లీడ్ అవుతుంది, ఎక్కువ బ్లీడింగ్ అవుతుంది, తగ్గడానికి మెడిసిన్ ఇవ్వండి అని మెడికల్ షాప్కి వెళ్ళి కొనుక్కొచ్చుకుంటున్నారు జనాలు ఈ రోజుల్లో. దానివల్ల ఏమవుతుంది అంటే రెగ్యులర్గా రావాల్సిన మెన్సెస్ని వీళ్ళు సడన్గా ఆపేస్తుంటారు జనాలు. అధిక రక్తస్రావం జరిగినప్పుడు వెళ్ళి గోళీలు వేసుకుంటారు, ఏ హార్మోన్ ట్యాబ్లెటో ఇస్తాడు మెడికల్ షాప్ వేసేసుకుంటారు, అప్పుడు ఆగుతుంది తాత్కాలికంగా. ఇంకొకటి పెద్ద
డ్రాబ్యాక్ ఏంటంటే మహిళలందరూ కూడా ఏదైనా పూజ ఉంటే కానీ లేదైనా టెంపుల్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు మెన్సిస్ టైం వస్తుంది అని వీళ్ళకి ముందే తెలిసి కావాలని ఆపేస్తుంటారు. ఎప్పుడు కూడా కావాలని ఆపేయకూడదు. ఇట్ ఈస్ వెరీ డ్రాబ్యాక్, వెరీ డేంజరస్ అన్నమాట. దానివల్ల ఏంటంటే రావాల్సిన టైంలో రాకుండా మళ్ళీ ఎప్పుడో వస్తుంది, అదంతా బ్లాక్ బాగా స్టమక్ పెయిన్ వస్తుంది, చాలా ఎక్కువ స్టమక్ పెయిన్ వస్తుంది. ఆపేస్తాం బలవంతంగా కనుక ఆగిపోయి ఉంటుంది. ఏది మనకు 4 రోజులు 3 రోజులు కావాలని టెంపరీ ట్యాబ్లెట్స్ వేసుకుంటాము. ట్యాబ్లెట్స్ ఆపేశాక మరుక్షణం అంటే నెక్స్ట్ డే కావచ్చు, అప్పటి వరకు భరించలేనంత నొప్పి వస్తుంది. నడుము నొప్పి అవ్వచ్చు, అబ్డామినల్ కడుపు నొప్పి అవ్వచ్చు, కొన్ని సందర్భాల్లో కింద పడి కొట్టుకునే పరిస్థితి ఉంటుంది. హిస్టీరియా లాగా పడిపోతుంటారు, అంత నొప్పి భరించలేకుండా ఉంటుంది. అలాంటి సందర్భాలు ఎదురవుతాయి. మరి అలా అసంబద్ధంగా ట్యాబ్లెట్స్ వాడి కావాలని వాంటెడ్లీ మెన్సెస్ని ఆపడం కూడా సరైన పద్ధతి కాదు. ఇవన్నీ కారణాలు అవుతున్నాయన్నమాట.